నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న 700 మహానవావరణ హోమం పూజా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. మనుగోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంఎస్ రాకేష్. ఏపీ బ్యావరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రౌతి శివకుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ విజయదుర్గ ఉపపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న 700 మహానవావరణ హోమం పూజా కార్యక్రమాల్లో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం జరుగుతున్న 700 మహానవావరణ హోమం పూజా కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అర్చకులు మంగళవాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. విజయదుర్గ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ఏర్పాటు చేసిన భక్తి గీతాలు భరతనాట్యం భక్తులను విశేష ఆకట్టుకుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లోకశాంతి కొరకు కోటా సునీల్ కుమార్ అనేక ప్రాంతాల్లో నవావరణ హోమం నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరారు. ఈ పూజా కార్యక్రమాల్లో తానంకి నానాజీ, శ్రీకంఠి రామ్మోహన్ రావు, సోమిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, పిట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా బాగుండాలి, వరదలు అలాగే ఏదైనా కరువు కాటకాలు రాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించాలి అనేటువంటి సదుద్దేశంతో మా సునీల్ స్వామి గారు ఈరోజు ఇక్కడ యాగాన్ని చేశారు. చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరి కోసం కూడా ఆయన ఈరోజు యాగం నిర్వహించారు. అంటే అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉన్నానటువంటి తాత్పర్యంతో మా సునీల్ గారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఈ యొక్క యాగాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో, మత్స్యకారుల కాలనీలో ఇలాంటి యాగాలు ఎవరు కూడా ఖర్చుకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా సునీల్ స్వామి గారిని సంప్రదిస్తే నేరుగా వచ్చి అక్కడ వాళ్ళ డబ్బులతో అక్కడ ఈ యొక్క యాగాలు చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు అక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళందరూ కూడా ఇచ్చి అలాగే ఆ యొక్క గ్రామంలో కానీ ఆ యొక్క హరిజన వాళ్ళలో కానీ అరుణత్ వాళ్ళలో కానీ మత్స్యకార కాలనీలో కానీ ఇటువంటి యాగాలు చేసేందుకు ఎప్పుడు కూడా మా సునీల్ స్వామి గారు ముందుంటారని తెలియజేస్తూ ఆయన ఎప్పుడు కూడా ప్రజల బాగోగులు, ప్రజల హితాన్ని కోరుకునేటువంటి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన గూడూరులో ఉన్నా కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరం అనుకోవాల్సినటువంటి విషయం ఉందని తెలియజేస్తూ ఆ వ్యక్తికి ఆ భగవంతుడు మా సునీల్ స్వామి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తే నిండిగా 100 ఏళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇలాంటి యాగాలు ఇప్పుడు 700 అయినాయి, ఇంకా కూడా
వెయ్యి దానిపై కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సునీల్ స్వామి గారిని కోరుకుంటూ, పేదల కాలనీలో ఇలాంటి త్యాగాలు చేస్తున్నటువంటి మా సునీల్ స్వామి గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై ఎమ్మెల్సీ మేరికా మురళీధర్ చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరామ్ కిరణ్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ మెరుగు మురళీధర్ సోమవారం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ మురళీధర్ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ మూడు పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు సేవలు అందించాలని, అలాంటి సునీల్ కుమార్పై మురళీధర్ అమానుష వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, చెంచు రామయ్య, శివకుమార్, రవీందర్ రెడ్డి, పట్టాభిరెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేరకు మురళీధర్ రావు గారు ఆయన వర్ధంతికి వచ్చాడా, లేకుండుంటే ఆయన ఏమీ మాట్లాడాలని వచ్చాడు? ఎవరైనా చనిపోతే వాళ్ళు వర్ధంతికి వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది మన ధర్మం. వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెప్తూ, వారు కుమారుడు ముఖ్యమంత్రి అయితే ఆయన నీకు పెట్టిన భిక్ష శాసన మండలి సభ్యుడుగా ఆయన గురించి నువ్వు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఒక వర్ధంతికి వెళ్ళాము, ఆ వర్ధంతిలో ఏం చెప్పాలా? జన్మదినానికి వెళ్ళాము, జన్మదినంలో ఏం మాట్లాడాలనేది ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సిన బాధ్యత. అది నువ్వు వర్ధంతకు వచ్చి భూస్థాపితం అయిపోయింది అని చెప్పడం అంటే అది రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా చెప్తున్నారా మీరు? అయ్యా, మీ కుమారుడు పెట్టిన పార్టీ ఈ భూస్థాపితం అయిపోయిందని గూడూరు శాసనసభ్యులు భాసిన సునీల్ కుమార్ గారు అన్నారని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చెప్తున్నారా? మీరు మీ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు చేసే కార్యక్రమానికి మీ పార్టీ నాయకులు ఎంతమంది వచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకుని, ఆ వచ్చిన జనాన్ని చూస్తే భూస్థాపితం అయిపోయిందా, పార్టీ ముందుందనేది ఒకసారి ఆలోచించుకుని, ఒక శాసన మండలి సభ్యుడిగా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదా, గూడూరు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఆక్రమించలేదా, చెరువుల మీద కట్టడాలు కట్టలేదా, గూడూరు పట్టణంలో కట్టలేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు పర్మిషన్లు ఇచ్చి కట్టి ఈరోజు సిల్ట్ తీయాలంటే అల్లాడిపోతున్నారు. నీళ్లు బావు లేకపోతే గూడూరు మురిగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. నువ్వు చేసిన తప్పులను కప్పిపెచ్చుకునే దానికి స్థానిక శాసనసభ్యుడి మీద మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లు ఉండదని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి తప్పును కూడా ప్రజలు వింటున్నారని గుర్తుంచుకొని, ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. 21,380 ఓట్లతో మీరు ఓడిపోయారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో పార్లమెంటు సభ్యుడు గెలిచాడని చెప్పడం కాదు, ఆ పార్లమెంటు సభ్యుడి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయలేదనేది కూడా గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర నువ్వు పోటీ చేసావు వైసీపీ తరఫున, నువ్వు ఓడిపోలేదా? 2014లో మా సునీల్ కుమార్ గారు వైసీపీ తరఫున. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సోమవారం ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మురళీధర్ ఇలాంటి వ్యాఖ్యలు తిరిగి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇందులో గౌరవనీయులు మూడు శాసనసభ్యులు వాసిన్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారి పైన నిన్న చుట్టం చూపుగా వచ్చి మేరీ మురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గూడూరు నియోజకవర్గంలో అరాచకాలు జరిగిపోతూ ఉన్నాయి. గూడూరు నియోజకవర్గం మొత్తం మాఫియా ఇదైపోయింది. ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి వచ్చి కొంతమంది చోట నాయకులు ఇక్కడ అక్రమంగా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పి ఈ మూడు నెలల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆయన మురళి గారు సెలవిచ్చారు. సునీల్ కుమార్ గారు పార్టీ మారాడు, పార్టీ మారినాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే అయ్యాడు అని కూడా మాట్లాడాడు. కానీ ఒకటి, సునీల్ కుమార్ పార్టీ మారకుండా ఉంటే ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఏమీ చేసుండలేడు. నీకు పట్టినటువంటి గతే ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఆయన లోకల్, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ రాబోతుందని, మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. తాము 2019 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకం అయ్యారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నామని, మా జీవితాలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలాగే మన గూడూరు శాసనసభ్యులైనటువంటి పాండిత్యుల కుమార్ గారికి తెలియజేయమనగా, ఈరోజు ఇక్కడ మనమందరం ఒకటిగా గ్యాదర్ అయిన విషయం ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా మనము మద్యం షాపునందు పనిచేస్తున్నటువంటి మనకు ఈ పత్రికా ప్రకటనల వల్ల మనకు ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషను మనకు పోకడగా రావడం జరుగుతుంది. దీనివలన మన మద్యం షాప్లో పనిచేసినటువంటి సూపర్వైజర్లు కావచ్చు, మా సేల్స్ మెన్స్ కావచ్చు, ఒక 15,000 మంది కుటుంబాలతో ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆశాజనకంగా మనకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయిన విషయము అనిపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో కూడా మనము మన ప్రాణాలను లెక్క చేయకుండా మన ఫ్యామిలీస్ కోసము, మన జాబ్ భద్రత కోసము, మన గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను బాగుపరచడానికి మనం మన లైఫ్ రిస్క్ చేసుకొని మరీ మనము జాబ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమిటంటే, అలాంటి సందర్భంలో కూడా చేసినటువంటి మనని ఇప్పుడు గుర్తించడం లేదు. కావున నేను తెలియజేస్తా ఏమిటంటే, మనకు జాబు భద్రత కావాలి. మేము గవర్నమెంట్ని అగైనెస్ట్గా మాట్లాడటం లేదు. నిరుద్యోగ వృత్తి అనేది జాబులు తీసేయడం ద్వారా వస్తుంది కాబట్టి మాకు ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ అయినా చూపించండి, మాకు ఈ వైన్ షాప్లో జాబ్ అయినా చూపించడానికి కోరుతున్నాను. ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు యువత నాయకులు సమావేశమై ఎమ్మెల్సీ మురళీధర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మురళీధర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు, అంటే బహుశా ఆయన ప్రతిపక్ష దగ్గర లేదనుకుంటా, ఆయన ఎమ్మెల్సీ
మేరి మురళి గారు నోటికొచ్చినట్టు వాగాడు నిన్న. అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ఎందుకంటే ఈరోజు పాసం సునీల్ కుమార్ గారు అంటే ఒక అభివృద్ధి, పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా, పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం. గూడూరు ప్రజలు నమ్మి 21,000 ఓట్ల మెజార్టీతో పాసం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాంక్షించి గెలిపించుకుంటే, గెలిచిన 2 నెలలకే మేరీ మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది, అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రౌత శివకుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలను అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. జన సైనికులు అందరూ సెంటర్ వద్దకు చేరుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50 మంది రక్తదాన శిబిరంలో రక్తదానమిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేప మండలాధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు పాపారెడ్డి, పురుషోత్తమరెడ్డి, యువ టీడీపీ నాయకులు కొంచెం దయాకర్, సీనియర్ నాయకుడు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బి ప్రమీల మరియు కార్యకర్తలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. గమనించాలా, వాకాడు మండలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. జనసేనలో పవన్ కళ్యాణ్ పోస్టర్ కట్టుకుంటే, ఇదే శివ మండల అధ్యక్షుడు కట్టుకుంటే వైసీపీ వాలంటీర్లు తగలబెడితే ఎక్కడైతే తగలబెట్టాడో అక్కడ పాలాభిషేకం చేసుకుంటే తగలని పెట్టాలని వదిలేసి అప్పుడున్న రఘునాథ్ ఎస్ఐ పాలాభిషేకం చేసుకున్న కోటిని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిన వైను మనం గతంలో చూసాం. ఈరోజు చెప్తానన్నారు వైసీపీ నాయకులు, మేము అరాచకాలు చేయలేదు, మేము దుర్మార్గాలు చేయలేదు, మేము నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు చేస్తున్నాం, మేము చేసాం గతంలో అని. దానికి సంబంధించిన రోజు మాట్లాడతాను, వీళ్ళు ఎంత నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ గల రాజకీయాలు చేశారో ప్రతిదీ వివరంగా చెప్పే రోజులు వస్తాయి, ఖచ్చితంగా చెప్తాను జనసేన వైసీపీ నాయకులకి. వైసీపీ నాయకులారా, మీరు ఓడిపోయారు, అధికారంలో మీరు లేరు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు అధికారంలో ఉంది, మీరు గమనండి, ఎట్ట పరిపాలించాలో మాకు తెలుసు, మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమేమైనా తప్పు చేసిస్తే సూచించండి, తప్పు అయితే సరిదిద్దుకుంటాం, మీరు సూచిస్తే చేసే పరిస్థితుల్లో మేము లేమని చెప్పి వైసీపీ నాయకులందరికీ పేరు పేరున హెచ్చరిస్తున్నాను నేను ఈరోజు. అయితే గమనిస్తూ ఉండాల, పోటీ కట్టుకున్న జనసేన ఫ్లెక్సీలు ఆ రోజు చించేసి అతను భార్యతో కారులో ఊరుకుపోతుంటే మధ్యలో ఆపి భార్యని కారులోనే పెట్టి శివాని పోలీస్ స్టేషన్లో తీసుకొని కూర్చొని పెడితే మేము పడ్డాది కష్టాలు కాదు ఆ రోజు బయట తీసుకొచ్చేదానికి. ఆ రోజు 100కి ఫోన్ చేశాం. ఇట్లా అనేక రకాలైన దుర్మార్గాలు, అనేక రకాలైన అక్రమ కేసులు, పురుషోత్తమరెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. ఈరోజు ఏమో పవన్ కళ్యాణ్ గారు గుర్తింపును ఒకటి తెచ్చాడు, ఆయనకి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒక కూటమిగా ఏర్పడేదానికి ఆయన ఎంతో కృషి చేసి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుని నిర్ణయించే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంత గ్యాప్ ఉండింది, దానికి బీజేపీని తెలుగుదేశాన్ని కృషి చేసి అరాచక పరిపాలనని తరిం కొట్టాలనే ఉద్దేశంతో ఆయన గట్టి నిర్ణయం తీసుకొని ఈ చేసిన దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కలిగి ఉంటారు. అయితే ఈసారి ఆయనకి ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్, 56 పుట్టినరోజు అంటే చాలా రాజకీయంగా తొలి పుట్టినరోజు అది. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు, తెలుగు జాతికి అంతటి కూడా చాలా శుభదినమైన రోజు అని కూడా చెప్పాలి. ఎందుకంటే రాక్షస పాలన జరుగుతున్నప్పుడు నాకు ఎలాంటి వేషజారులు లేకుండా కూటమికి మద్దతు ఇస్తాను, నేను 4 అడుగులు వెనక్కి దిగి ఈ కూటమిని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడడానికి నా వంతు శక్తి వంచనా లేకుండా పనిచేస్తానని చెప్పినటువంటి నాయకుడు, దమ్మున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ స్వార్థంతో ఆలోచించి ఎక్కువ సీట్లు తీసుకొని తన అభ్యర్థులు నిలబెట్టుకోవాలని చూస్తారు, కానీ తను తగ్గి కూటమిని గెలిపించాలని చూసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కూటమి విజయంలో కీలక పాత్ర వహించాడు. అంతేకాదు బీజేపీని టీడీపీని కలపడంలో
ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినీ జీవితంలో ఏ విధంగా విజయాలు సాధించాడో, రాజకీయంలో కూడా కూటమిలో అంత విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. జన్మదినం జరుపుకోవడం అందరికీ శుభదాయం. ప్రతి ఒక్కరు కూడా, తెలుగు ప్రజలందరూ కూడా తన ఇంట్లో పండగ రోజుగా జరుపుకుంటున్నందుకు అందరికి కూడా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు జరగాల. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో చెప్పాలంటే 50 మంది చంద్రన్న గారు ఒక అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ మాకు ఇక్కడుండే కూటమి నాయకులు, బీజేపీ టీడీపీ నాయకులైనటువంటి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మరియు మా జన సైనికులైనటువంటి ఉపాధ్యక్షులు వంశీ, ముఖ్యంగా మనోజు, తూపులపాలెం బాలాజీ, జైపాలు, అక్బరన్న, క్రాంతి, ప్రతి ఒక్కరు జన సైనికులందరూ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, ఈ అనుమతులను నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మనుపోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంఎస్ రాకేష్ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ తదితర శాఖలకు సంబంధించిన అనుమతులు తీసుకునే వారికి అన్నింటినీ కలిపి ప్రభుత్వం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసిందని, అందుకు గాను 7995095800 నెంబర్కు వాట్సాప్ చేసిన ఎడల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి రాబో వినాయక చవితికి సంబంధించి హయ్యర్ ఆఫీసర్స్ మనకి తెలియపరిచిన ఇన్స్ట్రక్షన్స్, కొన్ని కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పి అని చెప్పారు. గతంలో మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవాలన్నా, మండపాలు సంథింగ్ అట్లాంటివి ఏదైనా అరేంజ్ చేసుకోవాలంటే స్టేషన్స్ దగ్గరికి వచ్చేసి వాటి దగ్గర పర్మిషన్స్ కోసం అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈసారి ఒక సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చారు. ఆన్లైన్లో మనం పర్మిషన్ తీసుకుని వసూలు కూడా కలిగించే విధంగా దానికోసం అని చెప్పి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించి ఒక సింగిల్ విండో విధానాన్ని మొదలుపెట్టారు. దాంతోపాటుగా మనకి వాట్సాప్ నెంబర్ సపోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. నెంబర్ వచ్చేసి 7995095800. ఈ నెంబర్కి కానీ మనం హాయ్ అని చెప్పి తెలియపరిచినట్లయితే దానికి సంబంధించిన కరస్పాండింగ్ లింక్స్ మనకు వస్తాయి. మీరు ఏమేమి పర్మిషన్ కోసం ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎంతమంది కమిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి దాని ద్వారా మనకి కన్సర్న్ అథారిటీస్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ కానీ, ఇంకేదైనా అదర్ పంచాయతీ రెవెన్యూ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే వీళ్ళు విగ్రహం పెట్టాలని అనుకుంటా ఉన్నారో అక్కడికి ఒకసారి విజిట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి అక్కడ ఏదైనా లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళందరికీ వెరిఫై చేసి అంతా ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో క్లియరెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి గ్రామాల్లో కొన్ని ఈ వినాయక చవితి సందర్భాల్లో రెగ్యులర్గా మనం చూసే క్రమంలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దానికి వచ్చేసి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి షాక్స్ కానీ అలాంటి పబ్లిక్ యాక్సెస్ ఉండే ఏరియాలో అలాంటివి లేకుండా చూసుకోవాలి. డే అండ్ నైట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ టైం ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఐడల్ దగ్గర అక్కడే హాల్ట్ అయి ఉండి అవి చూసుకునే విధంగా ఉండాలి. ఫైర్ క్రాకర్స్ కూడా వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నియర్ బై పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర ఫైర్ క్రాకర్స్ వాడడం కానీ అలాంటివి చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనకి ఇవి మనకి వినాయక చవితి అంటే ముఖ్యంగా మనకి సౌండ్ హార్న్స్, డీజేస్ ఇవి ఎక్కువ వినపడతా ఉంటాయి. వాటి నిర్వహణలో కమిటీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అది మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు మాత్రమే అవి ఎలా చేసేలాగా, నైట్ ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించే విధంగా ఉండకూడదు. అవి ఎక్కువ సౌండ్ పెట్టడాలు, చిన్నపిల్లలు స్కూల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ వాటిని తగ్గించడం కానీ లేదంటే నిరోధించడం కానీ చేయాలి. దీనికి సంబంధించి ఊర్లో ఏదన్నా ఇష్యూస్ నడిచే అవకాశం ఉందని చెప్పని అంటే ప్రజల ద్వారా కానీ మన మీడియా మిత్రుల ద్వారా కానీ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అలాంటి
ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఈ 2024 సంవత్సరంలో జరగబోయే గణేష్ ఉత్సవాలను మనం పీస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు సహకరించాలిగా. అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి గౌరవశ్రీ ఎస్పీ గారు మరియు అట్లానే మన డిఎస్పీ గారు వీళ్ళు తెలియపరచమని చెప్పి చెప్పారు. అర్హత లేని వారికి ప్రభుత్వ పింఛన్లు ఎలా మంజూరు చేస్తారని మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం గ్రామ సర్పంచ్ సునీల్ నాయుడు అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహపురం గ్రామంలో పింఛన్ల విషయంపై మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత కలిగిన 10 మంది పెన్షన్దారులకు పింఛన్లు తొలగించారని, అదేవిధంగా అర్హత లేని వారికి పింఛన్లు ఇచ్చారని ఇకనైనా అధికారులు సమగ్ర విచారణ జరిపించి అర్హత లేని వారి పింఛన్ తొలగించి అర్హులైన పేదలకు పింఛన్లు కొత్తగా మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కృష్ణమ్మ నాయుడు, విజయభాస్కర్ నాయుడు, తాళ్లూరు వెంకట కృష్ణయ్య నాయుడు, పవన్ నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ నేను. 1.5 సంవత్సరం క్రితం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పెన్షన్లు 10 పెన్షన్లు తీసేసారు. అన్ని ఎలిజిబిలిటీ పెన్షన్లు తీసేశారు. 10 పెన్షన్లు మేము కోర్టులు తెచ్చుకున్నాం. 3 హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు కూడా 3 తీసేసారు. అన్ని ఎస్సీలు ఎస్టీలు తీసేది. ఇప్పుడు ఏంటంటే 7 ఎకరాల 30 సెంట్లు ఒక ఆయన పొందని మేము 1 ఆగస్టు 1వ తేదీన ఆయనకి ఎండిఓ గారికి అర్జీ ఇచ్చాం. అదే ఓల్డ్ వాళ్ళకి చెప్పారు ఎండిఓ గారు ఏమన్నా వాళ్ళకి చెప్పి పొలం చేయమన్నారు ఏమో మాకు తెలియదు. కానీ 15వ తేదీ నాటికి వాళ్ళు పొలాన్ని ఏంటంటే వాళ్ళు కొడుకు పెద్ద తీసారు. కొడుక్కి ఏంటంటే 4 ఎకరాల 30 సెంట్లు ఉంటే కొడుక్కి రేషన్ కార్డు ఉంది, ఈయనకి రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయనకి పొలం 2 ఎకరాల 80 సెంట్లు ఉంది, మేము పెన్షన్కి ఎలిజిబిలిటీ ఇస్తామంటారు. సరే ఇప్పుడు సరే ఇచ్చారు, బాగానే ఉంది. అంతకుముందు 7 ఎకరాల 30 సెంట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వాలా? 7.5 ఎకరాల ఉన్నప్పుడు వీళ్ళు పెన్షన్ ఇవ్వకూడదు కదా? మా ఈ పెన్షన్లు తీసినప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా డ్యూటీ చేయాలి కదా? వీళ్ళు ఎందుకు కరెక్ట్గా డ్యూటీ చేయకుండా 7 ఎకరాల 30 సెంట్లు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తూ, ఇదే విధంగా మా ఎల్లంపూర్ గ్రామంలో 10 పెన్షన్లు ఉన్నాయి పొలం పెచ్చుండి. 10 పెన్షన్లు పొలం పెచ్చుండి పెన్షన్లు 10 ఉన్నాయి, 12 ఉన్నాయి, 20 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదే విధంగా ఇది ఈ విధంగా ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత వాళ్ళు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒంటరి మహిళ లక్ష్మీ భారతికి రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయలను గ్రామీణ వైద్యులు డాక్టర్ దివి శ్రీనివాస్ సుగుణ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దివి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలు కావడంతో విషయాన్ని తమకు తెలియజేయడంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదించామని, అక్కాతమ్ముళ్లైన దాతలు మధుకిరణ్ రెడ్డి లావణ్యలు స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవి లక్ష్మీ భారతి అనారోగ్య కారణంగా రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి సోదరి లావణ్యదారు సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ మధుకిరణ్ రెడ్డి గారు, లావణ్య గారు, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కాలక్రమంలో అట్టడు వర్గాలుగా మిగిలిపోయినారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన కారణంగా వాళ్లే గుర్తించి బ్రాహ్మణుల్ని తగురీతిన సత్కరించి వాళ్ళని సహాయ సహకారాలను అందిస్తున్నందుకు వాళ్ళకి సర్వదా ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కృతజ్ఞతలే ఉంటారని చెప్పని కోరుకుంటున్నాము. అదే సమయంలో వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దివి అనంతబాబు గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగినాయి, ఒక పెద్ద ఫైలే తయారైంది వారి ద్వారా. శతమానం భవతి శత ఆయుష్ పురుషస్సతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో నివాసం ఉంటున్నటువంటి ఆర్థికంగా వెనకబడి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేవి లక్ష్మీ భారతి అనేటటువంటి ఒంటరి మహిళకు 10,000 రూపాయలను
ఇతోధికంగా సహాయం చేస్తున్నాం. దీన్ని ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు, వారి సోదరి లావణ్య గారు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలానే మునుముందు దాతల సహకారంతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి మేలు చేస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే గూడూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వాకాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాకాడు కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులకు ప్రత్యేక షాడో ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, కొంతమంది తెలంగాణ నుంచి వచ్చి పాలిస్తున్నారని, చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎవరు ఎంత నిజాయితీగా పనిచేస్తారో చూస్తున్నామని, మా నాయకుడు రబ్బర్ స్టాంప్ నాయకుడు కాదని, ఎల్లప్పుడూ ప్రజలలో ఉండే నాయకుడని, జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా పేద ప్రజలతో గెలిచినవాడని, నువ్వు పెద్దల సహకారం లేకుండా అడుగు కూడా బయటపెట్టలేవని, అలాంటి వాడివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదని, వైసీపీలో గెలిచి పార్టీలు మారుతున్నాడని, వైసీపీ పార్టీ లేకుంటే నీకు మనుగడ లేదని అనడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బుజిగేంద్ర, తీపులపూడి రమణయ్య, పట్రంగం అరుణ్, కొంచెం దయాకర్, గంగాధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అది మీ భ్రమ. మాకుండేది ఎమ్మెల్యే గారు ఒక్కడేనో, షాడో ఎమ్మెల్యే అనేది ఎవరు లేరు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు దాన్ని విశ్వసించరు. ఎవరో తెలంగాణ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారు, మాకు ఎవరూ పెత్తనం చేయడం లేదంటే, గూడూరు నియోజకవర్గంలో ఒక సునీల్ కుమార్ ఆంధ్రలోనే అందరికీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఒక తెలుగుదేశం వాళ్ళకనే కాదు, ఏ కార్యకర్తకి పోయినా, ఏ పార్టీలకి అతీతంగా ఎవరు పోయినా వాళ్ళు ఆపదంటే ఆదుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజుకైనా మీరు గుర్తు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఇంక మీదట ఎమ్మెల్యేగా విమర్శించాలంటే పద్ధతి బాగుండదు. అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేంది ఆయన ఏందనేది, మిమ్మల్ని ఎందుకు చీక్కుంటారో తెలుసు. మీరు గెలిచి ఉంటే ఎంత అరాజకం సృష్టిస్తారో అనేది గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ మా ఇది ఆలోచించి పద్ధతిగా వాడేశారు. మీరేదో ఇంకోటి అన్నారు, ఒకటి అట్టా ఒకటి ఇట్టా అని. మా దరిద్రం ఎందరా అంటే, అది కూడా ఒకరిగా చెప్తున్నాం, వైకాపాలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి బీజేపీలోకి పోయిన దానివల్ల ఆయన ముందు వ్యాంటీతో మీ ఎంపీకి ఓటు పడ్డారు. అది కాకుండా క్యాండిడేట్ మారి ఉంటే మీ ఎంపీ కూడా గెలిచే పరిస్థితే లేదు. మీరేదో 26,000 ఓట్లు వచ్చేసాయి, అన్ని ఓట్లు వచ్చాయి, మీకేదో భ్రమలో ఒకటి అట్ట ఒకటి ఇట్ట అనుకొని వేశారు, దానివల్ల మీరు గెలిచారనేది మీరు భ్రమ పడుతున్నారు. క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్గా మారి ఉండుంటే తిరుపతి నియోజకవర్గానికి మీ ఎంపీ గారు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వరప్రసాద్ గారు ఎవరితో టచ్లో లేకపోయినా కొన్ని జనాలకు అంది ఇబ్బందిగా ఉండి వ్యతిరేకత ఉండింది కాబట్టి యాంటీ ఓటు అట్టబడ్డది. మీకు దామరపు క్యాండిడేట్ ఏదే క్యాండిడేట్ అయినా కూడా మీరు గెలిచిండ్రు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ బాధలుకోండి. మా జగన్మోహన్ రెడ్డికి మంచి విధి ఉంది, మేము జనాలు చెప్పకుండా పోయినప్పుడు జనాలు వచ్చేస్తున్నారు అంటున్నాము. మీరు మీ బ్రహ్మ జనాలు ఎందుకు వస్తున్నారు అనేది మీకు తెలుసు, మీ నాయకులు లోకంలో తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకన్నా మీరు పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకెవరు షాడోలు లేరు, ఇంకొకరు పెత్తనం చేయడం లేదు. ఏ పేదోడు పోయినా షాడో ఎమ్మెల్యే దగ్గరకు లేదా ఇంకొకరు పెత్తనం చేస్తున్నారు అనేది లేదు. ఒక సునీల్ నేమ్ పోయి కలుస్తున్నారు, సునీలే గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈ మీరు చెప్పే మట్టి ఇసుక ఆ దందాలు ఎక్కడా జరగడం లేదు. జరిగిన ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినట్టుగా మీడియా మిత్రులకి నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మిరిగి మురళి గారు కొన్ని అనివార్యమైన కారణాలు వల్ల ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి ఎన్నో విధాలుగా మన ఎమ్మెల్యే గారు అయిన పాసిన సునీల్ కుమార్ గారిని ఆయన ఏదో ఒక బురద జలాలను ఇదితో ఆ మాట చెప్తూ ఆయన్ని కొన్ని విషయాల్లో అడిగాడు. ఎందుకంటే
ఈ మిరి మురళి గారు అనేది నానా మురళి మురళన్న, మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ నియోజకవర్గంలో పాసిన్సన్ కుమార్ ఉన్నంత ఇది ఎవరికీ లేదని మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏదో ఒకటి, మీరు ఓడిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలా అనే ఒక ఇదితో మీరు ఈ మాదిగా ఆయన మీద ఈ బురద చల్లుతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి విషయాలని ఏదో విధంగా ఆయన మీద చల్లడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలు మారడం అనేది ఎవరైనా సహజంగా మారుతారు, ఏదైనా అనివార్య కారణాల వల్ల మారుతారు, కానీ అది పనికి ఎవరైతే మారరు మీరు కూడా మారారు. అసలు మీ సాక్షాత్ మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలోంచి వచ్చాడు? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడింది మీకు తెలీదా? ఇట్లాంటివన్నీ మీకు తెలుసు. కానీ కావాలని బాధతో, ఓడిపోయిన బాధతో ఏదో ఒకటి ఆయన మీద చల్లాలని ఏదో మేరకు మురళి మన ఆశీస్ సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కానీ ఆశీస్ సునీల్ కుమార్ గారికి వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అని మాట్లాడాడు. కానీ మన దయాకర్ చెప్పినట్టు 95లోనే అతను మున్సిపల్ చైర్మన్గా ఎదిగాడు, అందరికీ మంచి సేవలు చేయడం జరిగింది. అది గుర్తిరిగే ఎవడైతే మనకు గెలవగలుగుతాడు, ఎవడైతే మనకు సీటు తెచ్చిపెట్టగలుగుతాడు అనే ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి ఆశీస్ సునీల్ కుమార్ గారికి 2014లో సీటు ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలుపు చూపించాడు, అది ఆయన నాయకత్వ లక్షణాలు. నీ విషయం ఏంటంటే 2015 నుంచి 2019 వరకు నానా తంటాలు పడ్డావు నువ్వు, గూడూరు కన్వీనర్ కావాలని. ఆ విషయాలన్నీ కూడా నాకు లోతుగా కూడా బాగా తెలుసు. కానీ నువ్వు ఏం చేసావు, ఏం ఇది చేయగలిగిన ప్రజల్ని, కనీసం 2019లో కూడా సీటు సంపాదించుకోలేని దుస్థితి నీది. 2019లో సీటు సంపాదించుకున్న దుస్థితి నీకుండి సునీల్ కుమార్ని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈరోజు దందాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు కొన్ని లక్షల ఎకరాలు కబ్జా చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా 42,000 కోట్లు ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ మేరగ మురళి స్పందించిన తీరు పరిస్థితుల ఆధారంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మా నాయకుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దానికి మేమందరం కూడా స్పందిస్తూ ఏంటంటే ఆయన మాట అన్నాడు, మాయ మాటలు మాట్లాడి విధానంతో మాట్లాడుతున్నాడు, అన్ని మాయ మాటలు చెప్పి ఆ రోజు గెలిచాడు అని విధానంతో మాట్లాడాడు. మొదటగా మాయ మాటలు చెప్పింది మేము కాదయ్యా, మీరే చెప్పింది. అంతకుముందు 2014లో గెలిచినటువంటి విధానం ఏంటంటే 19లో ఇసుక దోచుకున్నది మీరు. ఈరోజు ఎస్సీ ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, సిటిజన్ ల్యాండ్స్ కావచ్చు, ఈ మండలంలో ఉన్నటువంటి సోమవతి అమావాస్య పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమంలో చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా హైదరాబాద్ నగరానికి చెందిన గోపికృష్ణ సింగ్, శిరీష దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇగో రెండు రేట్లు పోతాయి, కొంచెం కొంచెం పోయి నమ్మరు. ద్వారా అక్షయ పూజ మోహన్ నియ
లోకశాంతి కొరకు గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 700వ మహా నవావరణ హోమం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో లోకశాంతి కొరకు 700 మహా నవావరణ హోమం అర్చకులు మాతృమూర్తులచే ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న 700 మహానవావరణ హోమం పూజా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. మనుగోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంఎస్ రాకేష్. ఏపీ బ్యావరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రౌతి శివకుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.